బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ ను తిరగరాసింది ఆర్ఆర్ఆర్ మూవీ. 9 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని సరికొత్త ఇండస్ట్రీ రికార్డు హోల్డర్ గా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచినట్లయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది వరకు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాలుగా నిలిచిన సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి వీకెండ్ లోనే బాహుబలి 2 తప్పితే మిగిలిన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేయగా ఇప్పుడు 9వ రోజు సాధించిన కలెక్షన్లతో బాహుబలి 2 ను కూడా క్రాస్ చేసేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది తెలుగు రాష్ట్రాలలో. ఒకసారి తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 10 మూవీస్ ను గమనిస్తే సాహో సినిమా 82.51 కోట్ల షేర్ను, మహర్షి 83.48 కోట్ల షేర్ను, పుష్ప 85.35 కోట్ల షేర్ను, రంగస్థలం 95.27 కోట్ల షేర్ను, సైరా నరసింహారెడ్డి 106.4 కోట్ల షేర్ను, బాహుబలి పార్ట్ 1 114 కోట్ల షేర్ను, సరిలేరు నీకెవ్వరు 117.50 కోట్ల షేర్ను, అలా వైకుంఠపురంలో 130.17 కోట్ల షేరుతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుగా ఉండగా అసలు సిసలు ఇండస్ట్రీ రికార్డు హోల్డర్ గా బాహుబలి 2 5 ఏళ్లుగా 204 కోట్ల షేరుతో టాప్ లో అలాగే కొనసాగుతూ ఉండగా 5 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ మూవీ కేవలం 9 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో బ్రేక్ చేసి 215.60 కోట్ల షేర్ను అందుకుని ఆల్రెడీ 10 కోట్ల లీడ్ తో కొత్త ఇండస్ట్రీ రికార్డు ను అత్యంత భారీ మార్జిన్ తో ఇప్పుడు నమోదు చేయడానికి సిద్ధమవుతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూస్తుంటే ఖచ్చితంగా వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ చేసిన ఖచ్చితంగా 275 కోట్ల నుండి 300 కోట్ల షేర్ మార్క్ ను అందుకునే అవకాశం లాంగ్ రన్ లో ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఈ సినిమాకు. మరి ఆ మార్క్ ను లాంగ్ రన్ లో ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఫైనల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.